ओम नमो वेंकटेश राधा कृष्ण सिनेमा टीजर ट्रैलर रिलीजिंग ఫంక్షన్ కి విచ్చేసిన మీడియా సోదరులకు ఇక్కడికి విచ్చేసిన అతిథులకు వేదిక మీద ఉన్న నటీ నటులకు ముఖ్యంగా మా పార్టీ నాయకుడు లక్ష్మీ పార్టీ గారు మా పార్టీ నాయకుడు సీనియర్ నాయకుడు ఆది గారు హీరో హీరోయిన్లు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు మా మిత్రుడు శ్రీనివాస రెడ్డి, ఆయనే చెప్తే ఈ ఫంక్షన్ నాకు చాలా బిజీగా ఉన్నా కూడా వచ్చాను. ఎందుకంటే ఆయన ఈ మధ్యనే మా వెంకటేశ్వర దయవల్ల పునర్జన్మ ప్రాప్తి జరిగింది. ఆయనకి చాలా సీరియస్ కండిషన్ వెళ్ళిపోయి ఆ దేవుడు దయవల్ల వల్ల ఈరోజు మన మధ్య చూడాలని ఈ కార్యక్రమానికి వచ్చాను. మళ్ళా సో మంచి నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎన్నో సినిమాలు వస్తుంటాయి, ప్రేక్షకులు ఆదరణ పొందుతుంటాయి, కొన్ని పొందకుండా ఉంటాయి, కానీ ఈ నిర్మాతల్ని డైరెక్షన్ని సినిమా సెట్ని ఒకరికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే కనుమరుగైపోతున్న మన చేతి వృత్తులని కళల్ని ఎంకరేజ్ చేసే కోసం ఒక మంచి సామాజిక దృక్పథంతో నిర్మల్ బొమ్మలతో పెయింటింగ్స్ బొమ్మలు తయారు చేసే కళాకారుల కోసం వాళ్ళు పడుతున్న ఇబ్బందులు బ్యాక్డ్రాప్ తీసుకొని ఈ సినిమాని నిర్మించడం అనేది నిజంగా అభినందించిన అంశం. ఎందుకంటే చాలామంది చేతివృత్తుల వాళ్ళు ఈరోజు ఈ మారుతున్న కాలంలో వాళ్ళ చేతివృత్తుల నైపుణ్యం ఉన్నా కూడా ప్రజల ఆదరణ లేక పొందేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో దాన్ని మెయిన్ టీమ్గా తీసుకొని సినిమా నిర్మించిన ఆలోచనకే మిమ్మల్ని ప్రత్యేకంగా డైరెక్టర్ని నిర్మాతల్ని అభినందిస్తున్నా. తప్పకుండా ఈ సినిమాని ప్రేక్షకులు రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు ఆదరిస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మంచి ఆశయంకి వచ్చిన ఆశయంతో తీసిన సినిమా కాబట్టి తప్పకుండా ఆదరిస్తాను. ఆదరించి ఎంతో గొప్ప విజయాన్ని కూడా ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సహకారం కావాలన్న ఈటాన్ని మా ముఖ్యమంత్రి గారు తయారుగా ఉన్నారు. అది మీ నిర్మాతలు దర్శకుడు వచ్చి కలిసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు థియేటర్లకు కానివ్వండి, ముఖ్యంగా కరోనా టైంలో ఏదైతే థియేటర్లు మూసేయటం వల్ల చాలామంది వర్కర్స్కి ఇబ్బందులు వచ్చినాయి అన్నారు. ఆ ఇబ్బందులు కూడా దృష్టిలో పట్టుకుని ఎట్లా అధిగమించాలో కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి వాటికి కొన్ని కన్సెషన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేశారు. ఇంకో ప్రధాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందాక శ్రీనివాస రెడ్డి గారు చెప్పినట్టు ఎంతో సుందరమైన లొకేషన్స్ ముఖ్యంగా బీచ్లు కానివ్వండి, అరకు వ్యాలీ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా తయారు టూరిజం మినిస్ట్రీ తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కొన్ని ప్రాంతాల్లో టూరిజం తరఫున ఈ షూటింగ్లకి వాటికి కూడా ఈ వసతులు కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. అందులో ముఖ్యంగా ఈ ఆర్సీఎల్స్ ప్రాంతంలో, అదేవిధంగా గండికోట ప్రాజెక్టు నిర్మించే దగ్గర, పోలవరం ప్రాజెక్టు నిర్మించే దగ్గర కూడా టూరిజం ఎట్రాక్ట్ చేయడం కోసం సినిమా వాళ్ళకి లొకేషన్స్ సినిమా షూట్ చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు కూడా చేసే కార్యక్రమం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించడం. తప్పకుండా ఫిలిం ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలో తెలంగాణ రాష్ట్రంలో గత 30 ఏళ్ళ నుంచి రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేసే విధంగా మా ముఖ్యమంత్రి గారు తప్పకుండా చర్యలు తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారికి ఎవరు చెప్పాల్సిన పని లేదమ్మా, ఆయన ఎవరి సమస్యల్లో ఉన్నారని తెలిస్తే ఆయన తక్షణమే స్పందిస్తాడు. అందుకని ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్లనే. తప్పకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటుల సమస్యలు కానివ్వండి, థియేటర్ల యాజమాన్యం వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, వర్కర్స్ సమస్యలు కానివ్వండి, తప్పకుండా సానుకూలంగా ముఖ్యమంత్రి గారు స్పందించాలని తయారుగా ఉన్నారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇటువంటి మంచి సినిమా ఆశయం మంచి ఆశయంతో నిర్మిస్తున్నాం ప్రొడ్యూసర్స్ కృష్ణకుమార్ రాధాకృష్ణ సినిమా
శ్రీనివాసు డైరెక్టర్ పేరు ప్రసాద్ గారికి, ముఖ్యంగా కొత్తగా నటిస్తున్న హీరో హీరోయిన్ అనురాగ్ అండ్ ముస్కాన్, తర్వాత మా అలీ గారు, ఎంఎం శ్రీలేఖ గారు సో అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తుంటూ మరొకసారి ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే.